ప్రైజ్ ద లార్డ్ సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేటమానం చేస్తున్నాం. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలెం పెంతెకొస్తల ప్రైడ్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. మరొక తరుణం మీ అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మాటలు ఇలా ముచ్చటించడానికి దేవుడు మాకు అనుగ్రహించిన బాధ్యతను బట్టి ప్రభుకు స్తోత్రం. రండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 103 కీర్తన మొదటి వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103 కీర్తన మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని మహోన్నతి రాని ఘనమైన నామానికి వందనాలు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు స్వామి. నీ కృప కలిగిన హస్తము చాటును భద్రపరిచి కోడి తన రెక్కల నీడలో ఎలాగైతే కాపాడుతుందో అంతకంటే ఎక్కువగా మీరు గతించిన సంవత్సర కాలంలో మీరు కాపాడుతూ ఈ సంవత్సరం అంతం వరకు మీరు మాతో ఉండి నడిపించిన దేవానికి స్తోత్రములు. మా మధ్యలో ఎబినేజర్గా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రములయ్యా. ఈ తరుణం మీరిచ్చి ఇలా ప్రభువైన నన్ను ప్రార్థన టీవీ ద్వారా ప్రియ శ్రోతలందరినీ కలవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు. మీరు ఇస్తున్న ప్రతి ఈవిని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన, ఈ సాయంకాలపు వేళలో కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి బలపరచమని, మీరే పరిశుద్ధాత్మదేవ, మీరే బోధించమని, కృప చూపించమని యేసు అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అయితే ఈ సాయంకాలపు వేళలో మనం ధ్యానం చేసుకున్న కీర్తన, ఈ కీర్తన క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితమైన కీర్తనగా అభివర్ణించబడుతుంది. చిన్నల కాడి నుండి పెద్దల వరకు ఈ కీర్తన చాలా సుపరిచితమైన కీర్తన. అయితే నేను అడుగుతాను, ఈ వచనం తర్వాత వచనం చెప్పగలరా? ఈ వచనం తర్వాత వచనం వచ్చే వచనం మనం చెప్పగలమా? ఈ కీర్తనలు దేవుని వాక్యము ధ్యానించడం వలన గొప్ప లాభ సాధకమని సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది. అవి జుంటి తేనె ధారల కంటే మధురమైనవని కీర్తనకారుడు రాస్తున్నాడు. అయితే ఈ కీర్తన తన జీవితముతో తన ప్రాణంతో చెప్పుకున్నట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. కీర్తనకారుడు తన ప్రాణముతో తను చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆ నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. సన్నతించుము అనగా దేవుణ్ణి ఆరాధించుము, ఘనపరచుము, ఆయన నామాన్ని గొప్ప చేయవలసిందిగా తన ప్రాణముతో తను చెప్పుకుంటున్నాడు. ఎందుకు ఈ మాట తన జీవితంతో తను చెప్పుకుంటున్నాడు, ఎందుకు తన ప్రాణముతో తను చెప్పుకుంటున్నాడంటే, ఈ ప్రాణము అనేకమైన సార్లు మనలో కృంగిపోతూ ఉంటుంది. వస్తున్న ఒడిదొడుకులను బట్టి, ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, మనం అనుభవిస్తున్న వేదనలను బట్టి మన జీవితం అనేకమైన సార్లు నీరై కరిగిపోతుంది. యోబు భక్తుడు అంటాడు, నా ప్రాణము నీరైపోయింది అంటాడు. కారణము, తన జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉంటారు. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడినట్లుగా ఈ హృదయం అంతరంగము వ్యాకులముతో నిండిపోయినప్పుడు వారి హృదయాల్లో, వారి ముఖంలో సంతోషం ఉండదు. అనేక మందిని మీరు చూచినట్లయితే వారు దిగాలుగా కనపడుతూ ఉంటారు. ఎందుకమ్మా అలా ఉన్నామంటే, ఏమోనండి తెలియట్లేదు. ఎందుకని అంటే వారి మనస్సు వారిని కృంగపరుస్తుంది. వారు నడుస్తున్న మార్గాలే కావచ్చు, వారి కుటుంబ జీవితం కావచ్చు, వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వారిని కృంగతీస్తుంది. అయితే ఇలాంటి స్థితిగతుల్లో కృంగిపోకూడదని, తన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని, తన జీవితంలో అధిగమిస్తున్న ప్రతి స్థితిగతుల్లో కూడా తన ప్రాణము అనేకమైన సార్లు జీవితంలో ఒడిదుడుకులు పాలై తన ప్రాణము నీరైపోయినట్లుగా కనపడుతుందేమో. అందుకని తన ప్రాణముతో తను చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. కీర్తనకారుడు తన జీవితంలో శ్రేష్టమైనది చేశాడు.
అందుకారణం చేత అతని జీవితంలో అత్యున్నతమైన స్థానాల్లో ప్రభు అతన్ని నిలబెట్టాడు. తన జీవితంలో అత్యున్నతమైన స్థితి చేసింది ఏంటంటే తన ప్రాణంతో చెప్పుకున్నట్లుగా ఏదో తన ప్రాణంతో తన చెప్పుకొని ఏదో మాటల రకంగా చెప్పుకొని విడిచిపెట్టినట్లుగా కాదు, తన జీవితంలో అతను చేసిన పని ఏంటంటే ప్రతి నిత్యము అతడు ఏ స్థితిగతుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో అతడు బంధించబడున్నా తన ప్రాణమే తనను బాధిస్తున్నా తన బంధువులు తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు తనని ఎంతగానో కృంగతీస్తున్నా అతను మాత్రం వాటి వైపు చూడలేదు. కానీ అతను ఒకే ఒక మాట అంటున్నాడు. మనం చూసినట్లయితే 34:5 అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును, ఈ దీనుడు మర్రపెట్టగా యెహోవా ఆలకించును. దేవునికి స్తోత్రం. తన జీవితంలో తన పరిస్థితుల్లో తను నేర్చుకున్నది ఒకటే, ప్రభు దగ్గర నుండి తను నేర్చుకున్నది ఒకటే. తన తండ్రి ఏదో అదాలాపంగా తనకు ఒక సంగీత నాదాన్ని కొనిచ్చాడు, వాయిద్యాన్ని కొనిచ్చాడు. దాన్ని పట్టుకొని అతడు అడవిలో ఉన్న, అతడు మనుషుల మధ్య ఉన్న, అతడు గొలియాతు ముందున్న, తన బిడ్డలే కడుపున పుట్టిన బిడ్డలే తనను అడవిలో పాలు చేసిన, ఎన్నడూ కూడా దేవుణ్ణి స్తుతించటం మర్చిపోలేదు, దేవుణ్ణి ఘనపరచటం మర్చిపోలేదు. మనం కాస్త ఒక 10 రోజులు ప్రార్థన చేసామంటే ఖచ్చితంగా 11 రోజుల నుంచి కొంత గ్యాప్ వస్తుంది. లేదా ఒక 2 నెలలు నువ్వు ప్రారంభించావంటే ఏదో చిన్న ఆటంకం, లేకపోతే ఏదో ఒక కలత దేవునికి నీకు మధ్యలో అది గ్యాప్ను ఏర్పాటు చేస్తుంది. యెషయాగ్రంథంలో అంటాడు కదా, మీకును నాకును అడ్డుబండలుగా మీ పాపములే. అది కంటి ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా వస్తున్న ప్రతి పాపమును బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఈ సాయంకాలపు వేళలో నీవు దూరం అయిపోయావా, లేకపోతే దేవునితో అంటకట్టబడి ఉన్నావా? దేవునితో అంటకట్టబడి ఉంటే ఎంత శ్రేష్టమైన ఫలాలు నువ్వు ఫలిస్తావు. నీ ఫలములితమైన జీవితాన్ని బట్టి నీ కుటుంబానికి, నువ్వు నివసిస్తున్న ప్రదేశంలో, నీ దేశానికి నువ్వు గొప్ప ఆదర్శప్రాయంగా, దీవెనకరంగా ఉంటావు. అబ్రహాం లింకన్ అనే ఒక గొప్ప భక్తిపరుడు తనకు తల్లిదండ్రులు లేనప్పుడు తన నాయనమ్మ తనకు దేవుని పరిచయం చేసింది. అతడు ఉదయకాలం అంతా కూడా పనిచేసుకుంటూ సాయంకాలం ఆ వీధి లైట్ల కింద చదువుకుంటూ తన జీవితంలో దేవుణ్ణి అత్యధికంగా ఆరాధించాడంట. అందు కారణం చేత అతడు ఏ అత్యున్నతమైన స్థాయి కాదా అయింది, అట్టి బలహీనమైన స్థితి, చాలా చాలా లో లో కేటగిరీ ఆయన. కానీ అమెరికా దేశాన్ని శాసించేంత గొప్ప స్థానంలోనికి దేవుడు అతనిని తీసుకువెళ్ళాడు. కారణం ఏంటంటే అతడు దేవునితో అతనుకున్న సంబంధం, అతనికి దేవునితో ఉన్న సంబంధం. దేవునితో సంబంధం కలిగి ఉంటే లోకములో సంబంధాల కంటే దేవుని సంబంధం గొప్పది. అది నిన్ను, లోక సంబంధాలు నిన్నేం చేస్తాయంటే వేదన పాలు చేస్తుంటే, బాధపరుస్తూ ఉంటాయి, మనసును కృంగదీస్తూ ఉంటాయి, కృంగతీసేస్తాయి. కానీ దేవునితో సహవాసం, సంబంధం నిన్ను అంతకంతకు అంతకంతకు వర్ధిల్లింప చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో నీవు ఎవరితో సంబంధం కలిగి ఉన్నావు? దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే కీర్తనకారుడు చెప్తున్నాడు, నా ప్రాణమా ఎల్ల వేళలో యెహోవాను సన్నతించుము. మన జీవితంలో ఏదైనా నువ్వు కార్యము చేయగలగాలంటే, ఏదైనా నువ్వు పొందగలిగిన వాడుగా ఉండాలి అని అంటే నువ్వు చేయవలసిన పనులేంటో ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. నీ ప్రాణముతో ఎంత బలహీనమైనప్పటికీ, పౌలు అంటాడు, బలహీనమైన శరీరం అని తెలిసి కూడా ఆత్మ సిద్ధమే. అంటే నీలో ఉన్న దేవుని ఆత్మ సిద్ధంగానే ఉంటుంది. ఎప్పుడు అంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు. పౌలు భక్తుడు అంటాడు, నా శరీరం బలహీనమే, ఎప్పుడైతే బలహీనంగా ఉందో నాలో ఉన్న దేవుని ఆత్మ నా శరీరాన్ని బలపరుస్తుంది, దేవుని కొరకు బలమైన కార్యాలు చేయటానికి ఆయన కృప చూపిస్తాడు. ఎప్పుడు అంటే ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు. ఈ సాయంకాలపు వేళలో ఆ సంబంధం ఎలా ఏర్పాటు చేసుకోవాలో ప్రభు ఇక్కడ మనకు తేటపరుస్తున్నాడు. ఏంటంటే దినమునకు 3 సార్లు దావీదు భక్తుడు ప్రార్థన చేసేవాడంట, 7 సార్లు స్తుతి చెల్లించేవాడంట. ఏం చెల్లించేవాడు? స్తుతి. కీర్తనకారుడు అంటాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము.
దేవుణ్ణి ఆరాధించేవారంటే దేవుణ్ణి గణపరిచేవారంటే దేవునికి ఇష్టం. అందుకని తన ప్రాణంతో తను చెప్పుకున్నాడు, నా ప్రాణమా నీ కష్టకాలంలో ఇరుకులో ఇబ్బందులలో నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి కొనియాడు, దేవుణ్ణి కొనియాడు. చాలాసార్లు ఇంక్లూడింగ్ మా సంఘంలో కూడా అనేకమైన సార్లు చనిపోయిన చోట్ల పాటలు పాడటానికి అనేకమైన సార్లు మేము చాలా ఇబ్బంది పడి ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. నా తండ్రి ఓ రోజు చూచి ఆయన అన్నారు, ఈ పాటలు పాడకూడదు కదా, ఎలాంటి స్తుతి పాటలు పాడకూడదు కదా అని అన్నప్పుడు నాన్నగారు అన్నారు, ఎందుకు పాడకూడదు, దేవుణ్ణి గణపరుస్తున్నావు, నువ్వు పాడాల్సిన పాట ఏదో చనిపోయిన వాళ్ళ దగ్గర ఒక పాట, లేకపోతే ఇంకో సందర్భంలో ఇంకో పాట, సందర్భాల సహితంగా పాటలు లేవునన్నా ప్రతి చోట దేవుణ్ణి స్తుతించాలి, ప్రతి చోట దేవుని నామాన్ని ఘనపరచాలి, అది ఆయన కోరిక. మన జీవితాల్లో మనం అడ్డం పెట్టుకుంటాం, అరే ఇలాంటి సందర్భాలు ఈ పాట పాడకూడదు కదా, ఇట్లాంటి స్థలాల్లో ఇలాంటి పాట పాడకూడదు కదా. అదేమనంటే చాలామంది అంటారు, పౌలు గారే చెప్పారు కదండి, ఏడ్చేవారితో ఏడవమన్నారు, నవ్వేవారితో నవ్వమన్నారు, కాబట్టి ఏడ్చే చోట నవ్వే పాట పాడకూడదు. కానీ నువ్వు పాడే పాట దేవుని స్తుతించడానికి. నీ కష్టకాలంలో ఇరుకులో ఇబ్బందులలో ఉన్నప్పుడు నువ్వు పాడాల్సిన పాట ఏంటి? అనేకమైన సార్లు కీర్తనకారుడు పాడాడు, ఏడి మాసిలేమని గారు అనుకుంటా ఆయన, మరి ఈ పాట ఎవరు రాశారు నాకు అంత ఐడియా లేదు, కానీ ఏ హోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ వాక్యం. ఎంత చక్కని పాట. నైజీరియా దేశంలో కొన్ని ఈ గొప్పగా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, దైవ సేవకుల్ని అనేక మందిని పిలిచి జరుగుతూ ఉంటాయి మీటింగ్స్. ఆ మీటింగ్ అప్పుడే ప్రారంభించబడ్డారంట. ఇంచుమించుగా దాదాపు ఒక 500 మంది క్వైర్ వారందరూ కూడా నిలబడి ఈ పాట పాడుతూ ఉన్నారంట. వారు పాడుతూ ఉన్న సందర్భంలో ఉదయం కాలం నుండి మధ్యాహ్నం వరకు వారు పాటలు పాడుతున్నారు. మరి వారు పాటలు పాడుతూ రిపీటెడ్గా అంటే మరలా మరలా పాడుతున్నప్పుడు ఈ పాట పాడుతూనే ఉన్నారంట. ఆ పాట పాడుతున్నప్పుడు వారి మధ్యలో ఒక ముసలాయన ఉన్నాడంట, ఆల్మోస్ట్ అలా ఒక 50 పైన ఉంటాయి, ఒక 60-70 సంవత్సరాల వయసు కలిగిన ఒక ఆయన మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత అన్నారంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను కూడా ఒక పాట పాడచ్చా అన్నారంట. పాడండి సార్ భలే వెళ్ళే అని చెప్పాను ఆయనకు అవకాశం ఇస్తే, ఆయన అలా స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన పాటలు పాడుతున్నారంట. ఈ పాట అలా పాడుతూ ఉండగానే దేవుని ఆత్మ వారి మధ్యలోనికి దిగి వచ్చిందంట. ఇంచుమించుగా ఆ ప్రాంగణంలో ఒక 10,000 మంది ఉండగా ప్రతి ఒక్కరి మీదకి ఆయన ఆత్మ దిగి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. గల కారణం ఏంటంటే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. నీవు దేవుని స్తుతిస్తున్నప్పుడు నీ మధ్యలోనికి దేవుడు దిగి వస్తాడు. ఏమండి మీకు తెలుసా, మనం స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని గణపరుస్తున్నప్పుడు మన స్వరాలు విప్పి మన చేతులను ఉపయోగించి మనం చేస్తున్న పాడుతున్న పాటల ద్వారా ఎవరు మన మధ్యకు వస్తున్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతించి గణపరిచి ఆరాధిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను కదా అని చెప్పాడు. వారి మధ్యలో నేను ఉంటాను అని దేవుడు, ఆయన ఖచ్చితంగా ఉండే దేవుడు. నువ్వు నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధించవాలని యోహాను సువార్తలో కూడా చెప్తున్నాడు కదా. మనం పాటలు పాడేటప్పుడు చాలామంది జనాలు ఉంటేనే పాటలు పాడతారు, లేకపోతే ఏదో స్టేజ్ పెద్ద స్టేజ్ మీద అయితేనే పాడతారు, లేకపోతే గొప్ప గొప్పగా ఇలా రికార్డింగ్లు చేస్తూ అది యూట్యూబ్లోనూ గొప్పగా చాలా చోట్ల ప్రదర్శించబడే స్థలాల్లో అయితేనే పాడతారు. కొంతమంది అంటారు కదా, ఇదిగో నాకు మ్యూజిక్ ఆర్కెస్ట్రా లేదు, అది లేకపోతే నాకు పాట నడవదు. ఏమండి దేవుడు ఏదని చెప్పాడు అలాగా? మ్యూజిక్ ఉంటేనే ఆ పాట మ్యూజిక్తో పాడితేనే నేను వారి మధ్యలోకి దిగి వస్తానని లేదు కదా. నువ్వు పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో నీ మనస్సుతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన స్వరము, దేవుడు నీకు ఇచ్చిన చేతులు, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని మధ్యలో నువ్వు వారిని కూర్చోబెట్టి వారిని పాడుతున్నప్పుడు ఆ పాట ద్వారా దేవుడిని మధ్యలోనికి దిగి వస్తాడు.
ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు ఆయన మన మధ్యలోనికి వస్తాడు. ఆయన మన మధ్యలోనికి వచ్చి గొప్ప కార్యాలను మనకు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలప వేళలో నువ్వు స్తుతించే వ్యక్తివా? నువ్వు దేవుని గణపరిచే వ్యక్తివా? నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తివా? ఏదో సమయం వచ్చినప్పుడు, ఏదో కష్టం పోయినప్పుడు, ఏదో అనారోగ్యం పోయినప్పుడు, ఏదో శ్రమ పోయినప్పుడు దేవా నీకు స్తోత్రం అండి, అయ్యా నీకు వందనాలు అని చెప్పిన రెండు నిమిషాలు దేవుని స్తుతించి తిరిగి మళ్ళీ నీ స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావా? ఇది కాదు దేవుడు కోరుకునేది. అందుకని దావీదు భక్తుడు తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరచిపోవద్దు. కీర్తనకారుడు దేనిని మరచిపోవద్దు అంటే అక్కడ చెప్తున్నాడు, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి క్షణము, ఆ క్షణములో దేవుడు నీ పక్షాన చేసిన కార్యాలను బట్టి నువ్వు ముందుకు పరిగెత్తాలి దేవుని స్తుతించడానికి. ఏమండి, మనకి లోకంలో చిన్నపిల్లలు ఉన్నారు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు, వీళ్ళు చాలాసార్లు కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తారు. మా చిన్నతనంలో మేము స్కూల్కి వెళ్ళకపోవటానికి, స్కూల్కి ఇంట్రెస్ట్ లేదనుకోండి, వెళ్తానికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, మా నాన్నగారు వాళ్ళు, మా తాతయ్య గారు వాళ్ళు, వీళ్ళందరూ ప్రార్థనలకు వెళ్ళిపోయేవాళ్ళు, ఎక్కువ మీటింగ్స్కి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, మమ్మల్ని స్కూల్కి పంపించేసి వాళ్ళ పనులు వాళ్ళు దేవుని పనులు పరిగెడుతూ ఉండేవాళ్ళు, ఎక్కడెక్కడికో సుదీర్ఘాలు వారు బళ్ళ మీద తిరుగుతూ ఉండేవాళ్ళు, మమ్మల్ని పంపించేసి స్కూల్కి పంపించేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయి ఉంటే, మా బ్యాచ్ ఒకటి ఉంది, మా పనుల్లో మేము నిమగ్నం అయి ఉండేవాళ్ళు. ఏంటంటే స్కూల్ ఎగ్గొట్టే ఇప్పుడు డాడీ వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వచ్చేటప్పటికి రాత్రి అయిపోద్ది, అప్పటి వరకు మేము ఏం చేయాలంటే చక్కగా ఆడుకోవాలి అని చెప్పేసి అని మా ట్రూప్ అంతా కలిసి మేము ఒక ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఏంటంటే మా డాడీ వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ చేతికి దొరకకుండా ఇప్పుడు ఏం చేయాలంటే మేము కొన్ని టెక్నిక్స్ ఉపయోగించేవాళ్ళు. అదే రోజు అనేవాళ్ళు మాకు పెన్సిల్ అయిపోయింది అనేవాళ్ళు, అదే రోజు మేము అనేవాళ్ళు మాకు ఎరైజర్ అయిపోయింది అనేవాళ్ళు, అదే రోజు మాకు బాగోలేదు అనేవాళ్ళు, లేకపోతే ఏదో కారణాలు చెప్పేవాళ్ళం. ప్రయాణిస్తున్న ఆటో రిక్షాల్లో వాళ్ళకి చెప్పేవాళ్ళం, అరే మాకు పెన్సిల్ అయిపోయింది, మా నాన్నగారు వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు కొనుక్కోమని, మేము స్కూల్కి వెళ్తాం పెన్ అయిపోయింది అని చెప్పని వాడిని ఆపేసేవాళ్ళు. ఆ షాపతంతో అతను ఇస్తున్నా అది తీసుకొని అక్కడే కొద్దిసేపు గడిపేసేవాళ్ళు. ఎందుకంటే మా సమయం అయిపోతే మా స్కూల్లో డోర్లు వేసేస్తారు, డోర్లు వేసేస్తే ఇక లోపలికి అలౌడ్ చేయరు. ఈ కారణం చేత తిరిగి మళ్ళీ ఎనకొచ్చేసేవాళ్ళు మా నాన్నగారు వెళ్ళకముందే, మా నాన్నగారు వాళ్ళు ఇంటికి వెళ్ళకముందే కొన్నిసార్లు ఆ స్కూల్ దగ్గర కాసేపు వెయిట్ చేసి ఆ రిక్షా అతను, ఆటో అతను కూడా మా పక్షంగా అతను సాక్ష్యం చెప్పాలి కాబట్టి పిల్లలు అక్కడ వెయిట్ చేశారండి. పిల్లలు వెయిట్ చేసిన అతను లోపలికి పంపించలేదని కనీసం ఒక అర్ధ గంట గంట అక్కడే వెయిట్ చేసి తిరిగి మళ్ళీ మేము వచ్చేసేవాళ్ళం. వచ్చినప్పుడు మా ముఖాలు చూడాలి, ఎంత దీనాతి దీనంగా, ఎంత దీనాతి హృదయలో, వీళ్ళకి అసలు ఎంత చక్కగా మంచోళ్ళండి, వీళ్ళ స్కూల్కి వెళ్తానికి మంచోళ్ళు, వీళ్ళు ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు, ఆ స్కూల్ వాళ్ళే చెడ్డ అన్నట్లుగా మేము మొఖాలు పెట్టి మేము ఎంతగానో ప్రయత్నం చేశాం. కానండి మా నాన్న, మా స్కూల్ వాళ్ళ మాట వింటలేదు సార్, డాడీ వాళ్ళు మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా పంపించేశారు. ఇదిగో మిమ్మల్ని అడిగాం ఉదయం పెన్సిల్ కొనమని, ఆ పెన్సిల్ కొనుక్కొని మేము వెళ్ళేటప్పటికే స్కూల్ టైం అయిపోయింది, తలుపులు వేసేశారు. మా నాన్నగారు వాళ్ళు అడిగేవాళ్ళు, అరే మీరు ముందుగానే బయలుదేరారు కదరా, ఎప్పటికంటే ఓ 10 నిమిషాలు ముందుగానే వెళ్ళారు కదా అంటే, వాస్తవమే అడగండి వాళ్ళని అడగండి అనేవాళ్ళు. వాళ్ళనేవాళ్ళు, అవునండి అయ్యగారు ముందుగానే బయలుదేరారండి, వాస్తవంగా మేము తొందరగానే తీసుకెళ్ళామండి, మరి స్కూల్ వాళ్ళు ముందుగానే తలుపులేసేస్తున్నారు అని చెప్పాను అన్నప్పుడు, ఇక వాళ్ళకి మందిరానికి వెళ్ళిపోవాలి, అర్జెంటుగా దేవుని పనికి వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళనేవాళ్ళు. సరే ఇంటికాడ ఉండి చక్కగా చదువుకోండి, ఏం అలర్ట్ చేయకండి, ఇంటికాడ ఉండనంటే ఇక వాళ్ళ పని వాళ్ళపై వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు వెళ్ళేంతవరకు బుద్ధిమంతులు లేక పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక మా పనులు మాయి, ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి పగలు తేడా లేకుండా అన్నం దండాలు లేవు, ఏమీ లేవు, ఇక మా ఇష్టాన్ని రాజ్యంగా ఆడుకునేవాళ్ళు. ఏంటి అంటే మా హృదయాల్లో ఉన్నది ఏంటంటే ఆనందం కోసం మేము ఆడుకోవాలి, ఇప్పుడు దానికోసం మా చదువును పక్కన పెట్టేశాం. మనం కూడా అంతే, తిండి కోసం, నిద్ర కోసం, పని కోసం ఎవరిని పక్కన పెడతాం అంటే దేవుని పక్కన పెడతాం, బంధువుల కోసం దేవుని పక్కన పెడతాం, మనకు వచ్చిన కష్టంలో ప్రభువా అంటావు, కానీ ఆనందంగా ఉన్నప్పుడు దీనికోసం నా దేవుణ్ణి ఆరాధించడం కోసం నేను ఈ సమయాన్ని వదులుకుంటాను అనే మనుషులు ఎవరైనా ఉన్నారా? ఈ సాయంకాలపు వేళలో మీరు ఆలోచించండి, ప్రభు సన్నిధి కోసం నువ్వు దేన్నైనా వదులుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుని కృప నీకు తోడై ఉంటుంది.
దేవుని సన్నిధి కొరకు దేవుని ఆరాధించుట కొరకు నీవు తహతహలాడుతూ నీకు వస్తున్న పరిస్థితుల సాతాను వాడు ఎవరిని వెలుగుదరామని ఎవరిని అడ్డగిద్దామని వాడు ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు. అనారోగ్యం ద్వారా కావచ్చు, బిడ్డల ద్వారా కావచ్చు, భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, నానా విధములైన శోధనలు నిన్ను శోధించి నిన్ను దేవునికి దూరం చేయాలనుకుంటాడు. ఎందుకో తెలుసా, ఆ క్షణమును గనక నువ్వు మోకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ కీర్తనమాలకు వస్తాడు, ఆయన దీవెనతో వస్తాడు, ఆ దీవెన నీకు ఇచ్చి వెళ్తాడు, అది నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. సంతోషము, శాంతి, సమాధానాలు నీ కుటుంబంలో ఉంటాయి. అవి లేకుండా చేయాలని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరి నువ్వేం చేస్తున్నావు, మరి నువ్వేం చేస్తున్నావు? అదే సమయానికి ఒక మంచి నాటికి నీ ముందుకు వస్తుంది, అదే సమయానికి మంచి సినిమా నీ ముందుకు వస్తుంది, అదే సమయానికి నీకు మంచి ఆకలి గుర్తుకొస్తుంది, లేకపోతే బంధువులు వస్తారు, వీళ్ళందరినీ పక్కన దోసి లేకపోతే వాళ్లతో కలిసి రండి ప్రార్థన చేసుకుందాం, మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది ఈ సమయం, ప్రార్థన చేసుకుందాం. అబ్బే మాకు మాకు అవసరం లేదండి, మీకు అవసరం లేకపోతే మాకు కావాలండి, మీకు ఇష్టం ఉంటే రెండు నిమిషాలు మోకరించండి, మీరేం చేయొద్దు అలా మోకరించి ప్రార్థన చేయండి, మాకుతో కలిసి ఏకీభవించండి, దేవుని కృప మీకును ఉంటుందని చెప్పని ఎవరైనా చేయగలుగుతున్నారా? దావీదు భక్తుడు అయితే చెప్తున్నాడు, నేను దేవుని స్తుతించడం వలన గొప్ప కార్యాలు నా జీవితంలో జరిగినాయి. ఎలాంటి కార్యాలు జరుగుతాయో రెండు మాటలు చూపించి నా మాటలను ముగిస్తాను. ఇదే కీర్తనలో 5వ వచనం చదువుకుంటే అక్కడ అంటాడు కదా, మనము దేవుణ్ణి ఆరాధించడం వలన జరిగే గొప్ప కార్యాలు ఏంటంటే, పక్షి రాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని ఆయన నింపుతాడంట. దేవునికి స్తోత్రం, మేలుతో ఆయన నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. దేనితో? మేలుతో. పక్షిరాజు యవ్వనం ఎలాగైతే దినదినము యవ్వనంగా మారుతుందో, తన జీవితంలో అది ఎదుర్కొన్న పరిస్థితుల్లో ముసలితనం తన ఒంటి మీదకు వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే, ఒంటరిగా మనుషుడనే వాడు ఎవరో అందుకోలేని స్థితిగతుల్లోనికి అది వెళ్ళిపోతుందంట. అక్కడ బండల్లో అది నివాసం చేస్తుంది. కొంతమంది చెప్పారు ఇంచుమించు 3 నెలల నుండి 6 నెలల వరకు అది ఆహారాన్ని విడిచిపెడుతుందంట. అది తన జీవితంలో శ్రేష్టమైన సమయాన్ని అక్కడ గడుపుతుంది. ఎందుకనంటే తన యవ్వనాన్ని తిరిగి మళ్ళీ సంతరించుకుంటానికి, తన గోళ్ళని పీకేసుకుంటుంది, ముక్కుని ఎరగొట్టేసుకుంటుంది, గోళ్ళకేసి ఆ రెక్కలను పీకేసుకుంటుంది, తన తానుగా రిక్తురాలుగా చేసుకుంటుంది. ఎగరలేని పరిస్థితి, పోరాడలేని పరిస్థితి, అలాంటి స్థితిగతిలో ఉండి అది అడుగుతుందంట, ప్రభువా నాకు తిరిగి మళ్ళీ నాకు నూతన బలము నాకు దయచేయి, నూతన శక్తి నాకు దయచేయి, నూతన కృపతో నన్ను బలపరచు ప్రభువా అని అది అడుగుతున్నప్పుడు దాని కొరకు దేవుడు తన కృప అది చూపించి తిరిగి మళ్ళీ నూతనమైన ఈకలు, నూతనమైన ముక్కు, నూతనమైన గోల్డ్ వచ్చినప్పుడు అది అలా ఆకాశ వీధుల్లోకి వెక్కి అది అలా అల్లాడిస్తూ తన ఆహారాన్ని అది సిద్ధపరచుకుంటుందంట. మన జీవితాల్లో దేవుణ్ణి గణపరిచినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన హృదయాలను మేలుతో, మేలు అది ఏ మేలు, కుటుంబ పెళ్ళ పట్ల కావచ్చు, నీ పట్ల కావచ్చు, ఉద్యోగం పట్ల కావచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, అసాధ్యమైనది, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి నీ కుటుంబంలో ఏది కొరతగా ఉంటే అది దేవుడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. నీకు దేనితో నీ హృదయాన్ని తృప్తిపరచాలో దేవుడికి తెలుసు, నీకు నాకంటే. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేను మేలుతో నిన్ను తృప్తిపరుస్తాను. ఈ సాయంకాల వేళలో నీవు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివై ఉన్నావా? ఒకవేళ బండి మీద వెళ్తుండగా, ఒకవేళ ఒంటరి ప్రయాణాల్లో ఉండగా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ ప్రయాణంలో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నువ్వు ఒంటరితనంలో ఉన్నావు, కానీ నీ ఒంటరిగా ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదురవ్వచ్చు, ఎన్నో పరిస్థితులు ఎదురవ్వచ్చు. వెళ్తున్న బయటికి వెళ్తున్న వ్యక్తి క్షేమంగా వస్తాడో లేదో తెలీదు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఏం పట్టుకుంటే ఏమొస్తుందో అనే భయం. కానీ నేనంటాను కదా, దేవుని వాక్యం నీ కుడి ప్రక్కను, నీ ఎడం ప్రక్కను దేవదూతలు నీకు తోడుగా ఉంటారు. ఎప్పుడు? నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు. ఆయన ఏ అపాయము నీ ఎద్దకు రాదు, నీ గుడారమును సమీపించదనే మాట ఎందుకు మర్చిపోతున్నావు? అది మర్చిపోయే మాట కాదు, నీ హృదయంలో పెట్టుకొని దాని ప్రకారంగా ప్రభువా నువ్వు నాతో ఉంటానన్నావు కదా అని దేవుణ్ణి గణపరిచినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు నీకు మేలులతో నీ హృదయాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. రెండో వ్యక్తి, రెండో మాట ఇక్కడ 11వ వచనం అంటున్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో, ఎంత వ్యత్యాసం ఉందో, అంత వ్యత్యాసముగా దేవుణ్ణి ఆరాధించే వారికి ఆయన కృప అంత దగ్గరగా ఉంటుందంట.
ఏముంటుంది? కృప. ఒక ఆయన అన్నాడు, కృప ఉంటే నాకేముంటుందండి అన్నాడు. కమలాకర్ గారు పాడారు, కృప వలన ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో. కృప ఎలాంటిదంటే అది నిధి లాంటిది. పౌలు అంటాడు, నీ కృపను అధికము చేసుకో, కృపలో నుండి అధికమైన కృపలోనికి నువ్వు అడుగుపెట్టు. ఎందుకనంటే అది ఆయుష్కాలమునిస్తుంది, ఆరోగ్యమునిస్తుంది, నెమ్మదినిస్తుంది. కృపని ఆ కృప నేను అన్ని విషయాల్లో నీకు తోడై ఉంటుంది. ఏదండి కృప ఏది అని అడుగుతావా? అది కనపడదు, కానీ బాహ్యముగా ప్రపంచానికి కనపడదు, కానీ అంతరంగములో దేవుడు నిన్ను కృపతో నింపి ఆయన మేలులతో నింపుతాడు. ఎలాగంటే 101:6 అడవిలో ఉన్న గోడబాతును ఒక్కసారి మనం పరిశీలిస్తే దాని కొరకు దేవుడు ఒక మేఘాన్ని పంపిస్తాడంట. అది నీళ్లు డైరెక్ట్గా తాగలేని పరిస్థితిలో అది అడవిలోకి వచ్చి అది ఎల్లకెల్లా పడుకొని తన స్థలంలో అది నోరు తెరిచి అడుగుతుందంట, ప్రభా నాకు దాహం వేస్తుందయ్యా, నాకు దాహాన్ని తీర్చు ప్రభా అంటే దేవుడు దాని కొరకు ఒక మేఘాన్ని పంపిస్తాడంట. ఏది? ఒక చిన్న చిన్న జంతువు అడిగితే దానికి మేఘాన్ని పంపించినప్పుడు దేవుని ఇంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరుస్తూ కొనియాడుతున్న నీ జీవితంలో దేవుడు దిగిరాడా? దేవుని కృప నీకు తోడై ఉండదా? మేలులతో నీ హృదయాన్ని నింపడా? ఈ సాయంకాలపు వేళలో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, లేకపోతే లోకపు విషయాల్లో నువ్వు దగ్గరవుతున్నావా? ఒక్కసారి పరిశీలించుకుందాం, మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. దావీదు అందుకని అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమర్పించుము. ఇంచుమించు 20 అడవిలో ఉండి సౌలు చేత తరమబడినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అతని జీవితంలో స్తుతి చేయటం మాత్రం మానలేదు. ఆ కారణం చేత 9 చక్రవర్తిగా మార్చబడ్డాడు. ఈ సాయంకాలపు వేళలో నీవు కూడా దేవుడు నిన్ను అలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఎంత ఎక్కువగా దేవుడిని ఆరాధిస్తే అంత ఎక్కువగా దేవుని కృప నువ్వు పొందుకుంటావు. కాబట్టి సాయంకాలపు వేళలో దావీదు చెప్పబడినట్లుగా నీ ప్రాణముతో నువ్వు చెప్పుకొని, నీ మనసుతో నువ్వు చెప్పుకొని, నా ప్రాణమా యెహోవాను సన్నతించమని దేవుని ఆరాధించినట్లయితే ఆయన గొప్ప మేలులు రాబోతున్న సంవత్సరంలో నీకు అత్యధికమైన ఆశీర్వాదంతో నింపి నీ కృప, ఆయన కృప మనకు మన కుటుంబాలకు తోడుగా ఉంచి నడిపిస్తాడు. కాబట్టి ఆయన ఆరాధిద్దాం, ఆయన ఘనపరుద్దాం, ఆయన ఇచ్చే మేలులు పొందుకుందాం. దేవుడిచ్చే దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడైన ఘనమైన నామమును కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీ కృపలేని క్షణమును, నీ దయలేని క్షణము ప్రభా మేము ఊహించలేమయ్యా. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో నీ శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రములు. ప్రభు దావీదు తన ప్రాణంతో చెప్పుకున్నట్లుగా మా ప్రాణముతో మేము చెప్పుకొని ప్రభా నిన్ను అత్యధికంగా ఆరాధించే కృప మాకు దయచేయండి. మా జీవితంలో ఏదైనా సంపాదించుకున్నామంటే నీ కృపే, నీ మేలులే ప్రభా. కాబట్టి వాటితో మేము హృదయాలను నింపుకొని నీవిచ్చే మేలులు పొందుకొని నీవి కృపచేత బలపరచబడి మా జీవితంలో ఆశ్చర్య కార్యాలు మేము చూచినట్లుగా మాకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. బలహీనులు ఉంటే బలపరచండి, సమస్యలు ఉన్న వారిని విడుదలపరచండి. మీ ఆశ్చర్యకరమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి ప్రభువా. నాయన బలహీనంలో ఉన్న వారిని బలపరచండి. లేవనెత్తి మన నడిచిన మా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించి నీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను మీ ప్రభువా మీరు బలపరిచి నూరంతల ఫలంతో నింపి నాయన మీ కృపలో వద్దలింపచేయండి. గొప్ప సాక్ష్యాలు మీ వినటట్లు మీ కృప కాపుదల వారిని మెండుగా దయచేయమని, కృపతో నింపి మరి మరొక తరం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.